కీర్తి లా క్లాసెస్ కి అందరికీ వెల్కమ్ అండి. కొత్తగా వచ్చిన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధి నియమం, ఇవి నేర్చుకునే ప్రయత్నంలో మనం ఈరోజు భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 294 నుంచి అయితే నేర్చుకుందాం. మనం ప్లీ బార్గెనింగ్ అనేటువంటి టాపిక్ పైన మనం వెళ్తున్నాం. అది ఈరోజు మనం సెక్షన్ 294 నుంచి స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 294, జడ్జిమెంట్ ఆఫ్ కోర్ట్, కోర్టు యొక్క తీర్పు ఎలా ఉంటుంది. ది కోర్ట్ షాల్ డెలివర్ ఇట్స్ జడ్జ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 293 ఇన్ ది ఓపెన్ కోర్ట్ అండ్ ది సేమ్ షాల్ బి సైన్డ్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. కోర్టు యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ చేత అది సైన్ చేయబడాలి, ఓపెన్ కోర్ట్లో అది డెలివర్ చేయబడాలి. 293 అంటున్నారు. 293 అంటే ఏంటి? డిస్పోజల్ ఆఫ్ ది కేసు ఎలా చేయాలన్నారు కదా, దాంట్లో ఒక్కొక్కటి ఇచ్చారు కదా. ఫస్ట్ అయితే కోర్టు వచ్చేసి విక్టిమ్కి అయితే కాంపెన్సేషన్ ఇచ్చేయాలి అని చెప్తున్నారు. తర్వాత పార్టీని, ముద్దాయి కానీ మరి ప్రాసిక్యూషన్ కానీ దేని గురించి, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ శిక్ష ఎంత వేయాలని దాని గురించి, లేదు అతని సత్ప్రవర్తన కలిగి ఉంటామని చెప్పేసరికి మందలించి వదిలేసే దాని గురించి, లేదా ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద డీల్ చేసే విషయం గురించి విచారించిన తర్వాత ఆ తర్వాత పనిష్మెంట్ ఇంపోజ్ చేసేలాగా మనం అనుకున్నాం. ఆ పనిష్మెంట్ ఇంపోజ్ చేయడం అంటే తీర్పు ద్వారానే ఇంపోజ్ చేయాలి, ఆ ప్రకారంగా తీర్పు చెప్పాలన్నమాట. జడ్జి గారు సైన్ చేయాలి, మేషర్ట్ కానీ ఇది కానీ, కోర్టు అన్నప్పుడు మనం ఏ కోర్టు అయినా అనుకోవచ్చు. స్పెసిఫిక్గా మేషర్ట్ అంటే కేవలం మేషర్ట్ కోర్టే అని. నెక్స్ట్ ఫైనాలిటీ ఆఫ్ జడ్జ్మెంట్, ఈ తీర్పు గురించే ఫైనాలిటీ. మీకు మామూలుగా లోక్ అదాలత్ అవార్డు ఉంటుంది కదా, లోక్ అదాలత్లో వచ్చినటువంటి అవార్డుకి ఫైనాలిటీ ఉంటుంది. అంటే యూ కెనాట్ ప్రిఫర్ అండ్ అపీల్ అగెన్స్ట్ అనమాట, మీరు అపీల్ అయితే ఫైల్ చేయలేదు. అలాగే ఇది కూడా ది జడ్జ్మెంట్ డెలివర్డ్ బై ది కోర్ట్ అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కింద డెలివర్ చేసినటువంటి జడ్జ్మెంట్ షాల్ బి ఫైన్, అదే అంతిమ తీర్పు. అండ్ నో అపీల్ ఎక్సెప్ట్ ది స్పెషల్ రిపిటిషన్ అండర్ ఆర్టికల్ 136 అండ్ రిపిటిషన్ అండర్ ఆర్టికల్ 226 షాల్ లై ఇన్ ఎనీ కోర్ట్ అగెనిస్ట్ సచ్ జడ్జ్మెంట్. మామూలుగా మనకు జేఎఫ్సిన్ కోర్ట్ నుంచి అపీల్ ఎక్కడ ఉంటుంది? జేఎఫ్సిన్ కోర్ట్ నుంచి అపీల్ ఎక్కడ ఉంటుంది? మాట్లాడండి. జేఎఫ్సిఎం కోర్టు నుంచి అపీల్ ఎక్కడ ఉంటుంది? క్రిమినల్ మాట్లాడేటప్పుడు మనం సెషన్స్ కోర్టే అన్నారు, సివిల్ గురించి మాట్లాడినప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు, డిస్ట్రిక్ట్ జడ్జ్ అని వస్తుంది అనమాట. నాట్ డీజే, డీజే కాదు, సెషన్స్ జడ్జ్, సెషన్స్ కోర్టు రెండు ఉంటాయన్నమాట. ఒకే ఒక వ్యక్తి రెండుగా యాక్ట్ చేస్తుంటారు. సివిల్ చేసేటప్పుడు దాన్ని డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటారు, సివిల్ క్రిమినల్ చేస్తున్నప్పుడు మనకి సెషన్ జడ్జ్ అంటారు. కాబట్టి మీరు సెషన్స్ కోర్టుకి అప్పీల్ ఉంటుంది. ఇక్కడ ఏముంది, లోయర్ కోర్ట్ ఇస్తున్నటువంటి ఈ తీర్పుకి, ఈ జడ్జ్మెంట్కి అయినా అప్పీల్ అనేది లేదు, ఓన్లీ స్పెషల్ లీవ్ పిటిషన్, తర్వాత వచ్చేసి మీకు రిట్ పిటిషన్, ఇవి మాత్రమే ఉంటాయి. అప్పీల్ అనేది ఉండదు. దీని పెక్యులారిటీ ఇది. నెక్స్ట్ 296, పవర్ ఆఫ్ కోర్ట్ ఇన్ ప్లీ బార్గెనింగ్. ప్లీ బార్గెనింగ్ లో కోర్టుకు ఉన్నటువంటి అధికారం పవర్ ఏంటి అన్నది. ఏ కోర్ట్ షల్ హ్యావ్, ఏ కోర్ట్ అంటే ఏదైనా కానీ, సెషన్స్ కోర్టు కానీ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ కానీ అని అర్థం. ఫార్ ది పర్పస్ ఆఫ్ డిశ్చార్జింగ్ ఇట్స్ ఫంక్షన్స్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ కింద తనకు ఉన్నటువంటి విధుల్ని, ఫంక్షన్స్ ని డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏమేమి కలిగి ఉంటుందంటే, ఆల్ ది పవర్స్ వెస్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బెయిల్, ట్రయల్ ఆఫ్ ఆఫెన్సెస్ అండ్ అదర్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది డిస్పోజల్ ఆఫ్ ఎ కేస్ ఇన్ సచ్ కోర్ట్ అండర్ ది సంహిత. ఈ సంహితలో అంటే ఈ భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఒక కోర్టుకు ఉండేటువంటి అన్ని పవర్స్ కలిగి ఉంటుంది. బెయిల్ విషయంలో అయితేమి, ట్రయల్ విషయంలో అయితేమి, ఇంకా మిగతా విషయాల్లో అయితేనేమి, కేసు డిస్పోజ్ చేసే విషయంలో అన్ని పవర్స్ అది కలిగి ఉంటుంది. 297, పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అండర్ గవర్న్ బై యాక్ట్ టు బి సెట్ ఆఫ్ అగెన్స్ట్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. సెట్ ఆఫ్ అంటే మనం సింపుల్ గా చెల్లు అని అనుకుంటాం కదా, చెల్లు చెల్లు అంటాం కదా, అలాగే అనమాట. ఇప్పుడు అతను
ముద్దాయికి వచ్చేసి ప్లీ బార్గెనింగ్ కింద 6 నెలలు జైలు శిక్ష అయితే వేశారు. 6 నెలలు జైలు శిక్ష వేశారు. అతను ఆల్రెడీ 2 నెలలు జైల్లో ఉండి వచ్చాడు పాపం. అప్పుడు ఎంత వేస్తారు, ఇంకా మిగిలిన ఎంత మిగులుతుంది? 4 మంత్స్ సార్. 4 మంత్స్. ఆ 2 నెలలు దానికి దీనికి సెట్ అప్ చేస్తారు, సెట్టింగ్ ఆఫ్ ఉంటుంది దానికి. ది ప్రావిజన్స్ ఆఫ్ సెక్షన్ 468 ఐ షాల్ అప్లై ఫర్ సెట్టింగ్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అండర్గోన్ బై ది అక్యూజ్డ్ అగెన్స్ట్ ది సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ అండర్ దిస్ చాప్టర్ నాట్ అదర్ చాప్టర్. ఈ చాప్టర్ కింద ఇంపోజ్ చేసినటువంటి జైలు శిక్ష ఏదైతే ఉందో సెంటెన్స్ అది సెట్ ఆఫ్ చేస్తారనమాట. ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ ది అప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్ అండర్ అదర్ ప్రావిజన్స్ ఆఫ్ ది సంహిత. మిగతా ప్రావిజన్స్ కింద ఎలా సెట్ ఆఫ్ చేస్తారో అలాగే ఇంట్లో సెట్ ఆఫ్ చేస్తారు. కాకపోతే ఆ శిక్ష ఏ చాప్టర్ కింద విధించబడినది? ఈ చాప్టర్ కింద, ప్లీ బార్గేనింగ్ అన్న చాప్టర్ కింద విధించబడిన శిక్షకు మాత్రం ఇలా జరుగుతుంది అన్నమాట. సేవింగ్స్, సేవింగ్స్ మీన్స్ సేవింగ్స్ అంటే మీరు ఎత్తిపెట్టుకున్న డబ్బులని కాదు అర్థం. సేవింగ్స్ అంటే ఎక్సెప్షన్స్ అని అర్థం. ఏమున్నాయి ఎక్సెప్షన్స్ ఏమని అర్థం? ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్స్ సార్ ఎస్, ది ప్రావిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ షల్ హ్యావ్ ఎఫెక్ట్ నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్కన్సిస్టెంట్ దేర్ విత్ కంటెంట్ ఇన్ ఎనీ అదర్ ప్రావిజన్స్ ఆఫ్ ది సంహిత. ఈ సంహితాలు దీనికి ఇన్కన్సిస్టెంట్ గా, ఈ చాప్టర్ కి ఇన్కన్సిస్టెంట్ గా అంటే దీనికి వ్యతిరేకంగా, దీనికి విరుద్ధంగా ఏమైనా ప్రావిజన్స్ ఉండొచ్చు ఉండొచ్చు, అయినంత మాత్రాన దీనికి ఏమీ ఎఫెక్ట్ కాదు. దీనివే అవి అవే. అండ్ నథింగ్ ఇన్ సచ్ అదర్ ప్రావిజన్స్, ఆ అదర్ ప్రావిజన్స్ లో ఉన్నటువంటివి షాల్ బి కన్సూమ్డ్ కన్సైన్ ది మీనింగ్ ఆఫ్ ఎనీ ప్రావిజన్ ఆఫ్ ది చాప్టర్. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి దేని యొక్క అర్థాన్ని కూడా కన్స్ట్రైన్ చేయగలం. అది మనం అలా అర్థం కూడా చేసుకోవాలి. దీని అర్థం దీనిదే, దాని అర్థము దానిదే. అలాగే అలాగే ఉండొచ్చేమో, దీనికి విరుద్ధంగా ఏదో ఉన్నా సరే మనం దేన్ని కన్సర్ట్ చేయాలంటే ఈ చాప్టర్లో ఉండదు మనకి, మనకు ఇదవుతుంది, అప్లై అవుతుంది. కానీ అవన్నీ ఏమి అవసరం లేదు అని. అంటే ఈ సంహితాలు ఈ చాప్టర్లో ఉన్న విషయాలకు విరుద్ధంగా వేరే ఏదన్నా సరే ఉన్నా సరే, ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా సరే ఈ ఇది ఇదే ఇదే మనకు మనగలుగుతుంది, ఇదే సర్వైవ్ అవుతుంది అనమాట. ఈ ఇదే మనం అప్లై అవుతుంది. ఈ చాప్టర్లో ఉన్నటువంటి విషయాలే తీసుకోవాలి తప్పితే వేరే అదర్ ప్రావిజన్స్ అయితే తీసుకోవద్దు అని చెప్పేసి దీని అర్థం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు? ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్ ది ఎక్స్ప్రెషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాస్ ది మీనింగ్ అసైన్ టు ఇట్ అండర్ క్లాజ్ 5 of section 2 and includes an assistant public prosecutor appointed under section 19. మనకి ఇక్కడల్ల పైన ఎవరెవరు డిస్కషన్ కి ఎవరెవరు కూర్చుంటారని చెప్తాం? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్తారు లేదా? ఇక్కడ అన్నారు చూడండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అన్నాం కదా మనం. అరే ఇక్కడ ఏపీపీ లేదే, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదే, కాబట్టి మనకి ఇది వర్తించదేమో అని అనుకోకర్లా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంక్లూడ్స్ ఏపీపీ అని కూడా, ఏపీపీ అంటే మనకు మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా ఆటోమేటిక్గా ఇది వర్తించనది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మనము లెక్కేసుకోవాలన్నమాట. ఆయన కూడా ఉంటాడు ఇంట్లో అని చెప్పేసి ఇంక్లూడ్ అయి ఉంటాడు. 299 స్టేట్మెంట్స్ ఆఫ్ అక్యూజ్ నాట్ టు బి యూజ్డ్ నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఫోర్ ది స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ స్టేటెడ్ బై అన్ అక్యూజ్ ఇన్ ఎన్ అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 290 షల్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఎక్సెప్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్. సరే, మీకు అప్లికేషన్ పెట్టుకుంటే స్టేజ్ ఉంది కదా, అప్లికేషన్ ఎప్పుడు పెడతారు అన్న స్టేజ్ ఉంది కదా ఫస్ట్ది. ఇక్కడ ఉందా? ఏ పర్సన్ అక్యూజ్ ఆఫ్ అన్ ఆఫెన్స్ మే ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెన్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 30 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఫ్రేమింగ్ చార్జ్ అని అనుకున్నాం. 30 డేస్ ఫ్రమ్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జ్ నుంచి 30 రోజుల లోపల అతను ముద్దాయి వచ్చేసి అప్లికేషన్ పెట్టుకోవాలి, ప్రీ బార్గెనింగ్కి పెట్టుకోవాలి. అప్లికేషన్లో ఇవన్నీ తెలియజేయాలి. ది అప్లికేషన్ షల్ కంటైన్ అ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కేసు రిలేటింగ్ టు ఇట్స్ అప్లికేషన్స్ మేడ్ అని చెప్పేసి, మళ్ళీ షల్ బి అకంపనీడ్ బై అఫిడవిట్ సోర్ బై ది అక్యూజ్. ఒక అఫిడవిట్ కూడా ఉండాలి, నేను వాలంటరీగా చేస్తున్నాను అప్లికేషన్, ఎవరు బలవంతం ఏం లేదు అని చెప్పేసి చెప్పాలి. అయిందా?
ఇక్కడ ఈ స్టేజ్లో మీకు ఇది నాలుగు ఉంది కదా, నాలుగులో ఏముంది? ది కోర్ట్ షల్, ది కోర్ట్ షల్ ఎగ్జామిన్ ది అక్యూజ్డ్ ఇన్ కెమెరా, ఇన్ కెమెరా. అతను ఒక్కనే ఎగ్జామిన్ చేస్తుంది, వేరే వాళ్ళందరూ బయటకు పంపించేస్తుంది పంపించేస్తుంది. అక్కడ ఇక్కడ చూడు, వేర్ ది అదర్ పార్టీ ఇన్ ది కేస్ షాల్ నాట్ బి ప్రెజెంట్, వాళ్ళు ఎవరు ఉండకూడదు, ఈయన ఒక్కనే కోర్టు విచారిస్తారు. అప్పుడు అతను కొన్ని విషయాలు అయితే చెప్పొచ్చు, కోర్టు స్టేట్మెంట్ ఇస్తాడు కదా, కోర్టు ఎగ్జామిన్ చేసినట్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటుంది, కొన్ని విషయాలు అయితే చెప్పొచ్చు. అంటే కొన్ని నిజాలు కూడా ఏదన్నా సరే నేరం ఒప్పుకుండే విషయంలో కానీ ఇంకోటి కానీ ఫ్యాక్ట్స్ కోర్టుకి చెప్పొచ్చు అన్నమాట. చెప్పినప్పుడు అవన్నీ నోట్ చేసుకుంటుంది కదా కోర్టు. తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, ఒకవేళ అతను వాలంటరీగా చేశాడు అనుకుంటే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తాడు. లేదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తుంది, మామూలుగా ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అయిందో ఆ స్టేజ్ నుంచి విచారణ మొదలు పెడతాయి. అప్పుడు ఇంకా జడ్జికి ఆల్రెడీ చెప్పేసి ఉంటాడు కదా వీడు, మనోడు జడ్జికి నిజాలని చెప్పేసి ఉంటాడు కదా అంటున్నా, చెప్పేసి ఉంటాడు కదా సార్. ఆ స్టేట్మెంట్స్ ఏవి అతనికి వ్యతిరేకంగా ఉపయోగించకూడదు ఈ చాప్టర్ కింద పర్పస్, ఈ చాప్టర్ కింద ఎందుకు ఇచ్చేస్తామంటే ఆ పరిస్థితులు, అతను ఎందుకు ప్రీ బార్గెనింగ్ అడుగుతున్నాడు అనేది కనుక్కోవడానికి ఎగ్జామిన్ చేస్తారు కాబట్టి. అంతే, ఒకవేళ ఇది అనుకోండి ఒప్పందం కుదిరింది అనుకోండి, ఆ ప్రాసిక్యూషన్కి ముద్దాయికి విక్టిమ్ వాళ్ళందరికీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒప్పందం కుదిరితే పర్వాలేదు, లేదనుకుంటే మళ్ళీ మామూలుగా ట్రయల్ మొదలవుతుంది. అట్లాంటప్పుడు అతను నమ్మి చెప్పుకుంటాడు కదా ఆ విషయాలు అతనికి వ్యతిరేకంగా అయితే వాడద్దు అని చెప్పేసి ఈ సెక్షన్ 299 అయితే చెప్తుందన్నమాట. నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ ఎనీ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ స్టేటెడ్ బై అన్ అక్యూజ్ ఇన్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఫర్ ప్లీ బార్గెనింగ్ ఫైల్ అండర్ సెక్షన్ 290. ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ ఈ విషయాలు మనం ఏమంటే స్టేట్మెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, వాస్తవాలు. కొన్ని నిజాలు చెప్పేయచ్చు అన్నమాట, దాచుకోకుండా నిజాలు చెప్పేసి ఉంటారు కదా, అవి ఆ ముద్దాయి చెప్పినటువంటి స్టేట్మెంట్ కానీ ఫ్యాక్ట్స్ కానీ షల్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, వేరే పర్పస్ కోసం అయితే యూజ్ చేయకూడదు. అంటే అక్కడ ఒకవేళ టక్కన అతను నేనే చేసాను సార్ ఈ నేరం ఒప్పుకున్నాడు అనుకో, ఆ నేరం ఒప్పుకున్నందుకు మళ్ళీ వాడికి శిక్ష అవి వేయకూడదు అనమాట. వేరే పర్పస్ కోసం యూజ్ చేయద్దు, ఎక్సెప్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది చాప్టర్, ఈ చాప్టర్లో ఉన్న పర్పసెస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఈ చాప్టర్లో ఏం పర్పస్ ఉంది, ప్రీ బార్గెనింగ్ అంటే ఏం లేదు, శిక్ష తగ్గించే విషయం గురించి వేరే సారం జరుగుతుంది అంతే, ఇంకెళ్ళదు. నేరం ఒప్పుకుంటాను నా శిక్ష తగ్గించండి అని ముద్దా అడుగుతాడు, పొరపాటైంది అని చెప్పేసి ఉన్నప్పుడు సరే కూర్చొని మాట్లాడుకోండి. దేని గురించి మాట్లాడుకోవాలి అంటే విక్టిమ్కి అయితే కాంపెన్సేషన్, మనం బాధితులకి ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేసిండ్రు. సరే ఈ ఇతనికి శిక్ష ఎంతైతే ఉంది ఆ నేరానికి సంబంధించి ఎంత వెయ్యాలి అన్న దాని గురించి ఒక ఒప్పందానికి వస్తారంట, దీనికి మ్యూచువల్లీ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ అంటారు. దాన్ని ఏమంటారు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక డిస్పోజిషన్, ఒప్పందం అంటారు. అది ఎక్కడ వచ్చింది మనకి, సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ ఆఫ్ ది కేస్ అని ఇక్కడ వచ్చింది, అది కూడా పైన మనకి మ్యూచువల్లీ అని వచ్చింది. పబ్లిక్ పాస్వర్డ్ కి దీనికి అంతా వచ్చేసి కూడా ఏంటంటే మ్యూచువల్లీ సాటిస్ఫాక్టరీ డిస్పోజిషన్ అందరి, అది అవి ఒప్పందం అవన్నీ అయిన తర్వాత ముద్దాయికి ఫస్ట్ టైం అఫెండర్ అయితే ఎట్లా అవన్నీ ఇదివరకే చదువుకున్నాం. తర్వాత వచ్చేసి నాన్ అప్లికేషన్ ఆఫ్ చాప్టర్, ఈ చాప్టర్ ఉంది సెక్షన్ 300, నాన్ అప్లికేషన్ ఆఫ్ చాప్టర్. Nothing in this chapter shall apply to any juvenile or child as defined in section 2 of the Juvenile Justice Care and Protection of Children Act 2015. వీటికి మనకు వర్తించదు, చైల్డ్కి
వర్తించదు, జువెనైల్ ఆర్ చైల్డ్ అయితే ఈ చాప్టర్ వర్తించదు. అంటే వీళ్ళు ప్లీ బార్గెనింగ్ అన్నది వీళ్ళకు వర్తించదు. ఇంకా ఏ సెక్షన్లకు సంబంధించి ఈ ప్లీ బార్గెనింగ్ వర్తించదని చదువుకున్నాం మనం? ఎవరికి వర్తించదు? ఏ నేరం చేసిన వాళ్ళకి వర్తించదు? ఆఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ సార్, ఆఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ ప్రాపర్టీ. అంతకు ముందు ఆఫెన్స్ ఫర్ విచ్ ద పనిష్మెంట్ ఆఫ్ డెత్, ఇది ఒకటి. Yes sir, లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదు, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇది ఒకటి. రెండు, ఇంప్రిజన్మెంట్ ఫర్ రిటర్న్ ఎక్సీడింగ్ 7 ఇయర్స్, 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించగలిగే నేరము, మరణశిక్ష, యావజ్జీవ శిక్ష. ఈ 3 రకాల ఆఫెన్స్లకైతే ఇది వర్తించదు. అయిందా? తర్వాత ఎవరు వర్తింది, బట్ డస్ నాట్ అప్లై వేర్ సచ్ అఫెన్స్ అఫెక్ట్ ది సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది కంట్రీ. ఇవి దీని కింద ఉన్నటువంటి చట్టాల లిస్ట్ చెప్పాను మీకు, సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది కంట్రీ లిస్ట్ ఇచ్చాను మీకు. తర్వాత వచ్చేసి మహిళల మీద నేరం చేసిన వాడు కానీ, పిల్లల మీద అంటే ఫోక్సో లాంటివి అనుకోండి, చైల్డ్ అంటే వీళ్ళ పైన ఫోక్సో లాంటిది కాదు, ఐపీసీలో కూడా చైల్డ్కి అగెన్స్ట్ గా నేరాలు ఉన్నాయి ఉమెన్. ఇవి ఈ నేరాలు చేసిన వారికైతే ఈ సెక్షన్ కింద ఇదైతే కాదనమాట, ఇంకా దీనికి అయితే రాదనమాట, వాళ్ళకి ప్లీ బార్గెనింగ్ ఉండదు. అంటే సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పేసి మీకు ఒక లిస్ట్ అయితే చూపించాను ఆన్లైన్లోనే, అలాగే చూపించాను. ఒక్కరు మాకు లిస్ట్ ఇవ్వండి సార్ అని అడిగింటే ఎవరు అడిగారా? ఒక్కరు కూడా అడగల. అంటే ప్లీ బార్గెనింగ్ అంటే ఏంటో అనుకున్నారు కదా, ప్లీ బార్గెనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ జుడిషియరీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీ బార్గెనింగ్. అసలు అది ఉపయోగించుకోవాలి కానీ దాని అంత ఇది ఏది ఉండదు తెలుసా మీకు. ఇంకా ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది అనే కండిషన్లే ఉన్నప్పుడు ఎక్కడైనా సరే అది ఉపయోగించుకోవచ్చు మీరు, వాడు మొదటిసారి నేరం చేసిన వాడు అయినప్పుడు. ఇప్పుడైనా అడుగుతున్నారా? ఇప్పుడైనా అడుగుతున్నారా? ఎస్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. స్క్రీన్ షాట్ అని తీసుకోండి, ఏం పర్లేదు, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి స్టాండింగ్ ఆర్డర్ దీని ద్వారా 2006లో ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఫాలోయింగ్ ఉన్నాయి కదా, ఇవన్నీ అఫెక్టింగ్ ది సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది కంట్రీ, ఇది దేశం యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్ దెబ్బతీసేటువంటి నేరాలు అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ ఒకటి నుంచి డౌరీ ప్రొవిజన్ యాక్ట్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి. ఇవన్నీ నేరాలు అంటే ఇవి ఉన్నాయనుకోండి లిస్ట్లో, ఇది ఉన్నప్పుడు మీరు ఇంకా అది అయితే అడగలేదు ఖచ్చితంగా. హలో సార్, చాట్ బాక్స్ లో షేర్ చేయండి సార్ ప్లీజ్. హలో సార్, ఒక్క నిమిషం. కీర్తి ల్యాక్ క్లాస్ లో వచ్చింది చూడండి సార్, అది పెట్టాం. కీర్తి ల్యాక్ క్లాస్ లో సార్ మీకు క్వశ్చన్ అడిగితే, ఒకవేళ ఫలానా ఫలానా సెక్షన్ కింద నేరం చేశారు,
వీళ్ళకి ప్లీ బార్గెనింగ్ కావాలి అని అడిగితే, అసలు ఈ నేరం చేసిన వరకు ప్లీ బార్గెనింగ్ రాదు అని మీరు చెప్పాలంటే మీకు ఈ చట్టాల పేర్లు తెలిసి ఉండాలి కదా, తెలిసి ఉండాలి అవుతా, ఏమేమి సార్ చట్టాలో తెలిసి తెలిసి ఉండాలి ఉండాలి సార్ అవుతా. సార్ తెలిసి ఉండాలి సార్ తెలియకుండా సార్ ఓకే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏం రాస్తుందని మీరు చెప్తారు. రవి గారు అది వచ్చింది చూడండి, అది కొంచెం గ్రూప్ లో పెట్టండి ప్లీజ్. ఎస్ సార్ ప్లీజ్ సార్ ప్లీ బార్గెన్ నోటిఫికేషన్ ఉంటుంది, ఎస్ సార్ సేవ్ చేసుకోండి దయచేసి, పెట్టుకోండి. అయింది. ఇప్పుడు ప్లీ బార్గెనింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అటెండెన్స్ ఆఫ్ పర్సన్స్ కన్ఫైన్డ్ ఆర్ డీటెయిల్డ్ ఇన్ ప్రిజన్స్, జైలులో ఉన్న వాడిని కోర్టుకి ఎలా తీసుకొని వస్తారు అన్న దాని గురించి ఒక చాప్టర్ అయితే సపరేట్ ఉంటుంది. ఇది 24వ చాప్టర్, అటెండెన్స్ ఆఫ్ పర్సన్స్ కన్ఫైన్డ్ ఆర్ డీటెయిల్డ్ ఇన్ ప్రిజన్స్. ఇది మీకు సింపుల్ గా చెప్పాలంటే వినే ఉంటారు, చాలా మంది వినే ఉంటారు, పీటీ వారెంట్ అని అంటూ ఉంటారు. ఏమంటారు? ఎస్ సార్ పీటీ వారెంట్ పీటీ వారెంట్. పీటీ వారెంట్ అన్నది ఈ చాప్టర్ కిందనే ఇష్యూ చేస్తారు. అయిందా చూద్దాం ఏంటని చూద్దాం. డెఫినేషన్స్ ఇందు ఇచ్చారు, ఇందులో ఉన్న పదాలకి డెఫినేషన్స్ ఇందులోనే ఇచ్చారు. సెక్షన్ 203-01 డెఫినేషన్స్ ఇన్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్లో వేరే చోట కాదు, ఈ చాప్టర్లో మాత్రమే. డీటెయిన్డ్ ఇన్క్లూడ్స్ డీటెయిన్డ్ అండర్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? ముందుగా యాక్ట్. ప్రిజన్ ఇంక్లూడ్స్, ప్రిజన్ అంటే ఏమొస్తుందంటే ఎనీ ప్లేస్ విచ్ హాస్ బిన్ డిక్లేర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ టు బి ఏ సబ్జెక్ట్ జైల్. సబ్ జైల్ ఇది అని స్టేట్ గవర్నమెంట్ చేత డిక్లేర్ చేయబడిన వల్ల అది కూడా ప్రిజన్ కింద వస్తుంది. ఇది సబ్ జైల్, సబ్సిడరీ జైల్. సబ్ జైల్ అంటే అర్థం ఏంటి? సబ్సిడరీ జైల్. అయిందా? పూర్తిగా అంటే సబ్సిడరీ జైల్ అని అర్థం. సరే, నెక్స్ట్ ఎనీ రీఫర్మేటరీ బోర్సల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ లైక్ నేచర్, ఇవి కానీ రిఫర్మేటరీ బోర్సల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లైక్ నేచర్, ఇవి ఇవి కూడా ప్రిజన్ కిందకి వస్తాయి. మరి ఇక్కడ సెంట్రల్ ప్రిజన్ లేదే, ఎందుకు లేదు? రిఫార్మేటరీ ఉంది కదా సార్, చెప్పండి ఇంకా ఇంకా ఎవరన్నా చెప్తారా? ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. ఈ ప్రిజన్ ఉన్నదే సెంట్రల్ ప్రిజన్. ఇక్కడ ఏముంది మనకు? ఇంక్లూడ్ చేస్తూ ఉంది, మీన్స్ అన్లా అన్నారు ఇక్కడ. ప్రిజన్ మీన్స్ అన్నారా, ఇంక్లూడ్స్ అన్నారా? ఇంక్లూడ్స్ అన్నారు. ప్రిజన్ లో ఇవన్నీ కలిసి ఉంటాయి, ఏవి? ఇవి కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఆ ప్రిజన్ అన్నది సెంట్రల్ ప్రిజన్ అనమాట. అది కారాగారం అనుకుంటుంది. ఈ ప్రిజన్ లో సెంట్రల్ ప్రిజన్ కూడా ఉంటుంది. ఈ డీటెయిన్ అనేది కదా పీడీ యాక్ట్ ఉంది, సెంట్రల్ ప్రిజన్ లోనే పెడతారు, కేంద్ర కారాగారంలోనే పెడతారు, వేరే చోట పెట్టరు. సరే, 302 పవర్ టు రిక్వైర్ అటెండెన్స్ ఆఫ్ ప్రిజనర్స్. పవర్ టు రిక్వైర్ అటెండెన్స్ ఆఫ్ ప్రిజనర్స్, కోర్టుకి ఎలా పిలిపిస్తారు వాళ్ళు, జైల్లో వాళ్ళని ఎలా తీసుకొస్తారు అన్నప్పుడు, వెన్ ఎవర్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇన్ ఇంక్వైరీ, ఇంక్వైరీ జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా కేసు గురించి, ట్రయల్ ఆర్ ప్రొసీడింగ్ అండర్ ది సంహిత, ఈ సంహిత కింద ట్రయల్ కానీ ప్రొసీడింగ్ కానీ ఇంక్వైరీ కానీ జరుగుతూ ఉండగా, ఇటు అప్పీల్స్ టు క్రిమినల్ కోర్ట్, ఒక క్రిమినల్ కోర్టుకి ఇలా అనిపిస్తుంది ఏమని, దట్ ఏ పర్సన్ కన్ఫైన్డ్ ఆర్ డీటైన్ ఇన్ ఎ ప్రిజన్ షుడ్ బి బ్రాట్ బిఫోర్ ది కోర్ట్ ఫర్ ఆన్సరింగ్ టు ఏ చార్జ్ ఆఫ్ అన్ అఫెన్స్ ఆర్ ఫర్ పర్పస్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్ అగెన్స్ట్ హిమ్. అతన్ని జైల్లో ఉన్న వాడిని ఆల్రెడీ నిర్బంధించబడినటువంటి వాడిని ప్రిజన్ లో అతన్ని తీసుకొని వచ్చి కోర్టు ముందర హాజరు పెట్టాలి, ఏ పర్పస్ కోసం, ఫర్ ఆన్సరింగ్ టు ఏ చార్జ్ ఆఫ్ అన్ అఫెన్స్, అఫెన్స్ గురించి ఒక చార్జ్ ఉంది దానికి ఆన్సర్ చెప్పేదానికైనా సరే, లేదు ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్ అగెన్స్ట్ హిమ్, అతనికి అగెన్స్ట్ గా ఏ ప్రొసీడింగ్ అయినా సరే, ఏదో ప్రొసీడింగ్ ఉంటుంది కదా, ఆ పర్పస్ కోసం అతన్ని తీసుకురావాల్సి ఉంది అని కోర్టు అనుకున్నప్పుడు, లేదా ఆర్ దట్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్ టు ఎగ్జామిన్ సచ్ పర్సన్ యాజ్ విట్నెస్, అతన్ని సాక్షిగా కూడా విచారించవలసి ఉంది అని కోర్టుకి అనిపించినప్పుడు కోర్టు ఏం చేయొచ్చు అంటే, ది కోర్టు మేక్ అన్ ఆర్డర్ రిక్వైరింగ్ ది ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ది ప్రిజన్
ఎవరికి ఆ సుజయ్ సూప్ అని ఉంటారు కదా, ఆయనకి ఒక ఆర్డర్ పంపిస్తుంది టు ప్రొడ్యూస్ సచ్ పర్సన్ బిఫోర్ ది కోర్ట్ ఆన్సరింగ్ టు ది చార్జ్ ఆర్ ఫర్ పర్పస్ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్ ఆర్ ఫర్ గివింగ్ ఎవిడెన్స్. ఈ మూడు పర్పసెస్ కోసం తీసుకుని నా ముందర ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి వేస్తారు. పోలీసు కాదు, ఎవరికి? జైల్ సూపరింటెండెంట్. జైలు సూపరింటెండెంట్ మాత్రమే, ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ప్రాసెస్. పోలీసుకి సంబంధమే ఉండదు, తీసుకురమ్మని చెప్పి ఇస్తుందన్నమాట ఆర్డర్. అయిందా? దీన్ని ఏమంటారు, ఇలా ఇచ్చే ఆర్డర్ ఏమంటారు? పిటి వారెంట్ సార్. పీటీ వారెంట్. పీటీ వారెంట్ అంటే ఏమి కాదు, ప్రిజనర్ ట్రావెలర్ ట్రావెలింగ్ ట్రాన్సిట్ వారెంట్. పీటీ వారెంట్ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. పీటీ వారెంట్ అంటే ఈ ప్రిజనర్స్ ట్రాన్సిట్ సార్, పీటీ వారెంట్ అంటే పెండింగ్ ట్రయల్ గా సార్ ఇది? కాదు కాదు కాదండి కాదు, ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ ఓకే. ప్రిజనర్ ని లోపల ఉన్నవన్నీ ట్రాన్సిట్ తీసుకెళ్ళడానికి చూసేటువంటి వారెంట్ అనమాట. అయిందా? తర్వాత వేర్ అన్ ఆర్డర్ అండర్ సబ్జెక్షన్ ఇస్ మేడ్ బై మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్, ఒకవేళ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు ఇలా ఇచ్చారు, ఇట్ షాల్ నాట్ బి ఫార్వర్డెడ్ టు ఆర్ యాక్టెడ్ అపాన్ బై ది ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఒపీనియన్ అన్లెస్ ఇట్ ఈస్ కౌంటర్సైన్ బై ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ టు హూమ్ సచ్ మేజిస్ట్రేట్ ఈస్ సబార్డినేట్. ఒకవేళ ఆర్డర్ ఏమో ఈయన ఇస్తాడు సెకండ్ క్లాస్, కానీ కౌంటర్ సైన్ అయితే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చేయకుండా ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ప్రిజన్ దాన్ని లెక్క చేయని అవసరం లేదు, లెక్క చేయడు అసలు. ఈ కౌంటర్ సైన్ ఉంటేనే దానిపైన యాక్షన్ తీసుకుంటాడు, దాని ప్రకారం నడుచుకుంటాడు. తప్పితే ఇక సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ విషయంలో అలా జరుగుతుంది. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు ఇలా పీటీ పంపిస్తే దాని కౌంటర్ సైన్ ఎవరికి ఉండాలి? సిజయం గారు సార్. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అంటే ఎవరు? సీనియర్ సివిల్ జడ్జి సార్. ఆర్ అసిస్టెంట్ సెషన్ జడ్జి కూడా. అసిస్టెంట్ సెషన్ జడ్జి అసిస్టెంట్ సెషన్ జడ్జ్. అసిస్టెంట్ సెషన్ జడ్జ్ సీనియర్ సివిల్ జడ్జ్ అన్నవాడు సివిల్ సైడ్ ఉంటాడు, అసిస్టెంట్ సెషన్ జడ్జ్ అన్నాడు క్రిమినల్ సైడ్, ఆయన అసిస్టెంట్ సెషన్ జడ్జ్ అంటారు. కానీ అన్ని చోట్ల సిజేఎం గారు అన్ని సీనియర్ సివిల్ జడ్జిలు, అంతమంది అసిస్టెంట్ సెషన్ జడ్జిలు, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు కారు, జిల్లాకి ఒకరినో ఇద్దరినో అపాయింట్ చేస్తారు. కానీ వాళ్ళ క్యాడర్ మటుకు సీనియర్ సివిల్ జడ్జి క్యాడరే ఉంటుంది అదనమాట. నెక్స్ట్ ఎవరి ఆర్డర్? నేను మీకు నేను అదే చెప్తున్నది సార్, ఇలా ఇలా అని ఎక్కడ ఉన్నది? చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ హోదా ఎవరికి ఇచ్చారు అన్నది ఎవరి దగ్గర ఉంది, ఎక్కడ మనకు దొరుకుతుంది అన్నప్పుడు సర్వీస్ రూల్స్ చూపించాను మీకు. జ్యుడిషియల్ ఆఫీసర్ జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ 2007 ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూపించాను. తర్వాత ఇంకో జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి దాని గురించి, జడ్జిమెంట్లు కూడా చెప్పారనమాట. ఎవరి ఆర్డర్ సబ్మిటెడ్ ఫర్ కౌంటర్ సెట్టింగ్ అండ్ సబ్జెక్ట్ టూ షల్ బి అకంపెనీడ్ బై స్టేట్మెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ రెండర్ ది ఆర్డర్ నెసరీ అండ్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ టు హూమ్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ మే ఆఫ్టర్ కన్సిడరింగ్ సచ్ స్టేట్మెంట్ డిక్లైన్ టు కౌంటర్ సైన్ ది ఆర్డర్. ఇక్కడ ఇక్కడ మేజిస్ట్రేట్ అన్నారు కదా, ఈ మేజిస్ట్రేట్ ఎవరు? ఏ మేజిస్ట్రేట్ పంపిస్తాడు? సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సార్. ఆ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు సిజేఎం గారికి కౌంటర్ సైన్ కోసము పంపిస్తాడు ఆర్డర్ అన్నది. అది దాంతో పాటు ఏముండాలి అంటున్నారు, షాల్ బి అకంపెనీడ్ బై ఏ స్టేట్మెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. ఎందుకు నీకు ఇది అవసరమైంది, పిటి వారంటే ఎందుకు ఇచ్చావు అనడానికి స్టేట్మెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ తెలియజేస్తూ అది కూడా ఆ స్టేట్మెంట్ కూడా దానికి అకంపెనీ ఉండాలి. అప్పుడు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఏం చేస్తారు, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వచ్చేసి ఆఫ్టర్ కన్సెన్స్ ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఏం చేసేత డిక్లైన్ టు కౌంటర్ సైన్ ది ఆర్డర్. డిక్లైన్ అంటే ఏంటి? డిక్లైన్ అంటే ఏంటి? ఇంక్లైన్ అంటే అదే రిజెక్ట్ రిజెక్ట్ ఏమా రిజెక్ట్. 303 పవర్ టు స్టేట్ గవర్నమెంట్ పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూడ్ సర్టన్ పర్సన్ ఫ్రమ్ ఆపరేషన్ ఆఫ్ సెక్షన్ 302. మళ్ళీ వీళ్ళు ఈ సెక్షన్ 302 కింద జైలు నుంచి వీళ్ళని తీసుకొచ్చే క్రమంలో కొంతమంది పర్సన్స్ ని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్స్క్లూడ్ చేయించట, మినహాయించట. ఎందుకు కారణాలు కూడా చెప్తారు. ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది సెంట్రల్ గవర్నమెంట్ అది కేసు అనేది అంటే పీటీ వారంటే వీళ్ళకి ఇవ్వద్దు అని ఎక్స్క్లూడ్ చేయదట. ఎవరికి అంటే
అది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ కేస్ మేబీ మే అట్ ఎనీ టైమ్ ఏ టైం నుండి సరే చేయొచ్చు చేయకపోవచ్చు. హ్యావింగ్ రిగార్డ్ టు ది మ్యాటర్ స్పెసిఫైడ్ సబ్జెక్ట్ టు, సబ్జెక్ట్ టు అంటే సాక్ష్యం ఇవ్వడం, ఛార్జీకి ఆన్సర్ చేయడం, వేరే ప్రొసీడింగ్ కూడా మూడు ఉంటాయి కదా, అవి బై జనరల్ స్పెషల్ ఆర్డర్ డైరెక్ట్ దట్ ఎనీ పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్ షాల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రిజన్, ఈ ఈ పర్సన్ లేకపోతే సర్టన్ క్లాస్ ఆఫ్ పర్సన్స్, ఈ క్లాస్ ఈ తరగతికి చెందిన వాళ్ళు, ఈ రకానికి చెందిన పర్సన్స్ షాల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ప్రిజన్, వాళ్ళని జైలు నుంచి బయటికి తీసుకురాకూడదు, ఇన్ విచ్ హీ ఆర్ దే మే కన్ఫైన్డ్ ఆర్ డీటెయిల్డ్ అండ్ దేర్ అకౌంట్ సో లాంగ్ యాజ్ ది ఆర్డర్ రిమైన్స్ ఇన్ కోర్ట్ నో ఆర్డర్ మేడ్ ఇన్ 602 వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది సెంట్రల్ గవర్నమెంట్ షెల్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్. ఇది ఇంకా తీసుకురాకూడదు బయటికి అనమాట. అది ఆర్డర్ ఇచ్చారంటే వాళ్ళని ఆ వ్యక్తుల్ని ఆ రకానికి చెందిన వ్యక్తుల్ని బయటకి అయితే జైలు నుంచి అయితే బయటికి తీసుకుని రాదు పీటీ వారెంట్ పైన. నెక్స్ట్ బిఫోర్ మేకింగ్ అన్ ఆర్డర్ అండ్ సబ్జెక్షన్ వన్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ది కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ బై ఇట్స్ జనరల్ ఏజెన్సీ అస్ ది కేస్ మేబీ షాల్ హ్యావ్ రిగార్డ్ టు ది ఫాలోయింగ్ మ్యాటర్స్ నేమ్కి. అది ఇప్పుడు ఇవి ఈ మ్యాటర్స్ని రిగార్డ్లో పెట్టుకుంటా అంటే దృష్టిలో ఉంచుకొని చేస్తాయి. ఏం చేస్తాయి? ది నేచర్ ఆఫ్ ది అఫెన్స్ ఫర్ విచ్ ఆర్ ది గ్రౌండ్స్ ఆన్ విత్ ది పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ టు బి కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్ ఇన్ ప్రిజన్. వాళ్ళు ఏ నేరం చేసి లోపల ఉన్నారు జైల్లో, జైల్లో నిర్బంధించబడ్డారు, ఆ నేరం యొక్క స్వభావం ఏంటి, ఆ గ్రౌండ్స్ ఏ గ్రౌండ్స్ పైన వాళ్ళని లోపల వేశారు అన్నది కూడా దృష్టిలో ఉంచుకుని ఆర్డర్ పాస్ చేస్తారు. ది లైక్లీహుడ్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ది పబ్లిక్ ఆర్డర్ ఇఫ్ ది పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఈస్ అలౌడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రిజన్. సరే, ఇలాంటి వ్యక్తులు అంటే చాలా ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళని ఒక జైలు నుంచి మళ్ళీ కోర్టుకు హాజరు పెట్టాలంటే విపరీతమైన జనాలు వచ్చేస్తారు. వాళ్ళకి కూడా ఏదైనా హాని జరిగేటువంటి ఇది ఉంటుంది. తర్వాత పబ్లిక్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు అది కూడా పరిగణనలోకి తీసుకుంటారు. నెక్స్ట్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ జనరల్లీ, మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా దృష్టిలో ఉంచుకొని కొంతమంది కొన్ని రకాలకు చెందినటువంటి పర్సన్స్ని జైలు నుంచి కోర్టుకి తరలించాలా వద్దా అన్న దాని గురించి మినహాయింపు ఇవ్వచ్చు అనమాట. కొంతమంది పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు, ఇప్పుడు సీఎం గారు కానీ మాజీ సీఎం గారు అట్లాంటి వాళ్ళని తరలించేటప్పుడు జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఏదైనా దాడి జరగచ్చు, ఇంకోటి జరగచ్చు, అట్లాంటిది ఏదైనా ఉంది కదా, అల్లర్లు జరగచ్చు, అలాంటి క్రమంలో వాళ్ళని ఆడబెట్టండి ఒక్క సమయాన్ని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ మరి కోర్టు ఆర్డర్ని కూడా పాటించకుండా జైలు సూపర్నెంట్ పాటించకుండా రిజెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఎప్పుడు చేయొచ్చు అన్నప్పుడు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజన్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ క్యారింగ్ అవుట్ ది ఆర్డర్ ఇన్ సర్టెన్ కంటింజెన్సీస్. ఈ రకమైనటువంటి అడ్డంకులు ఏదైతే ఉన్నాయో కంటింజెన్సీస్ ఆ పరిస్థితులు ఉంటాయి, అప్పుడు జైలు సూపర్నెంట్ అబ్స్టెయిన్ అంటే ఏంటి, మామూలుగా మనం అబ్స్టెయిన్ ఫ్రమ్ డ్యూటీస్ అంటుంటాం, అంటే డ్యూటీస్ చేయకుండా అబ్స్టెయిన్ అంటే మానుకుంటాం అనమాట, మానుకోవచ్చట. ఇది ఫ్రమ్ క్యారింగ్ అవుట్ ది ఆర్డర్, కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను పాటించకుండా మానుకోవచ్చట. ఎప్పుడు సర్టన్ కంటింజెన్సీస్ అన్నారు, ఆ కంటింజెన్సీస్ అనేవి ఏవి అంటే వేర్ ది పర్సన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ అండ్ ఆర్డర్ ఇస్ మేడ్ అన్న సెక్షన్ 302, 302 కింద ఆర్డర్ ఇచ్చి ఉంటారు కదా, ఇక్కడ 302 ఇచ్చుంటారు కదా, ఆ పర్సన్ ఎలా ఉండాలంటే ఈస్ బై రీజన్ ఆఫ్ సిక్నెస్ ఆర్ ఇన్ఫర్మిటీ అన్ఫిట్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రిజన్. అతనికి సిక్ అయింటాడు లేదు ఇన్ఫర్మిటీ ఉంటుంది, అతన్ని జైలు నుంచి తరలించడము ఆ కారణాల వల్ల తరలిస్తే వాడికి ఏదైనా జరుగుతుంది అనే ఇది ఉంటుంది. అంటే అతను అప్పటికే కాయలో పడి ఉంటాడు, సిక్నెస్ ఇన్ఫర్మిటీ ఉంటుంది అంటే ఏదో ఒక లోపం ఉంటుంది అనమాట. అలాంటి వ్యక్తి అయినా మరి ఈస్ అండర్ కమిటల్ ఫర్ ట్రయల్ ఆర్ అండర్ రిమాండ్ పెండింగ్ ట్రయల్ ఆర్ పెండింగ్ ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. ఇతను ట్రయల్కి కమిట్ చేయబడి ఉన్నా సరే లేదు ఆర్ అండర్ రిమాండ్ పెండింగ్ ట్రయల్ రిమాండ్లో ఉన్నా సరే ఆర్ పెండింగ్ ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రాథమిక దర్యాప్తు పెండింగ్లో ఉన్నా సరే ఆర్ ఈస్ ఇన్ కస్టడీ ఫర్ ఎ పీరియడ్ విచ్ వుడ్ ఎక్స్పైర్ బిఫోర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లైయింగ్ విత్ ది ఆర్డర్ అండ్ ఫర్ టేకింగ్ హిమ్ బ్యాక్ టు ది ప్రిజన్ ఇన్ విచ్ హీఈస్ కన్ఫైన్డ్ ఆర్ డీటైల్డ్. ఇలా ఉన్న పరిస్థితులు కూడా చెప్తా. ఇప్పుడు మా అనంతపురం, అనంతపురం నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నారు.
ఇప్పుడు జర్నీ ఒక మాది ఇది పోలీస్ వ్యాన్ లో దాంట్లో తీసుకెళ్తే 8 అవర్స్ మాకు ఖచ్చితంగా పడుతుంది. ఇవాళ రాత్రి పెద్దంటే తెల్లవారేసరికి అక్కడికి పోతారు, మళ్ళీ కోర్టులో సాక్ష్యం అది చూసుకొని మళ్ళీ తిరిగి వస్తారనమాట. వచ్చేటప్పటికి అతను కష్టలో ఉంటాడు కదా, ఈ కష్టలో అతను ఇంతకాలం పాటే కష్టలో ఉండాలన్న పీరియడ్ ఉంటుంది. వాళ్ళు తిరిగి కోర్టుకెళ్ళి మళ్ళీ జైలుకి వచ్చే లోపల ఆ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయే పరిస్థితి ఉంటే, అంటే అతన్ని విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే, అప్పుడు కూడా నేను చేయనప్ప మళ్ళీ మీరు లేట్ అయితే నాకు ఉద్యోగం పోతుంది అని అనొచ్చు అనమాట. అయిందా? ఎస్ సార్, అయిందా? నేను ఏంటంటే ఈ రోజు అతన్ని రిలీజ్, లేకపోతే రేపు రేపు అతన్ని రిలీజ్ చేయాలా అని ఉందనుకో, రేపు అతన్ని రిలీజ్ చేయాలా ఉంది. ఈ రోజు వాళ్ళు పీటీ వాళ్ళని తీసుకొచ్చారు, హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్తున్నారు, కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇసే నేను చేయొచ్చు, సరే హైదరాబాద్కి వెళ్ళడానికే తెల్లబడుతుంది, మళ్ళీ అక్కడ నుంచి మీరు వచ్చేసరికి మళ్ళీ తెల్లబడుతుంది కాబట్టి నేను సాయంత్రం లోపలే అతనికి వదిలేయాలా కాబట్టి నేను పంపించను అని చెప్పేసి ఎవరు అనొచ్చు? ఆఫీసర్ జైలర్ 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 సూపర్ సూపరింటెండెంట్ గారు. నెక్స్ట్ ఈస్ ఎ పర్సన్ టు హూమ్ ఎన్ ఆర్డర్ మేడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సెక్షన్ 303. ఇందాక అనుకున్నాం కదా ఒక ప్రత్యేకమైన తరగతికి చెందిన వ్యక్తులు అయి ఉంటే అప్పుడు కూడా ఈ నాలుగు పరిస్థితుల్లో ఒక పర్సన్ ఈ నాలుగు పరిస్థితుల్లో కవర్ అయి ఉంటే అప్పుడు ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజన్ షల్ అబ్స్టైన్, కంపల్సరిగా అతను మానుకొని తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అతను, ఫ్రమ్ క్యారింగ్ అవుట్ ది కోర్ట్స్ ఆర్డర్. కోర్ట్ ఆర్డర్ని అతను అమలు పరిచేయడం నుంచి అతను తప్పుకోవచ్చు, అంటే చేయకుండా కూడా ఉండొచ్చు. అండ్ తర్వాత ఏం చేయాలి అతను? అండ్ షెల్ స్టాండ్, అంటే ఖచ్చితంగా ఒక పంపించే తీరాలి, షెల్ స్టాండ్ టు ది కోర్ట్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ రీజన్స్ ఫర్ సో అబ్స్టైనింగ్, ఎందుకు నేను మీ ఆర్డర్ని అమలు పరచడం లేదు అని తెలియజేస్తూ రీజన్స్ ఒక స్టేట్మెంట్ రాసి కోర్టుకి అయితే పంపించాలి. మరి చెప్పకుంటే కదా కోర్టు కోపగించుకుంటుంది కదా, చెప్పాలన్నమాట, అయ్యా పరిస్థితి ఇది, వాడు సిక్కు ఉన్నాడు ఇన్ఫర్మ్గా ఉన్నాడు కాబట్టి పంపించలేము, ఇతను కమిటల్ ట్రయల్కి కమిట్ అయ్యాడు, లేకపోతే పెండింగ్ ట్రయల్ ఉండగా రిమాండ్లో ఉన్నాడు, లేదు అతనికి ప్రాథమిక దర్యాప్తు పెండింగ్లో ఉంది కాబట్టి నేను పంపించట్లేదు అని చెప్పేసి మీరు పంపించి మీరు ఎగ్జామ్ చేసి తిరిగి పంపించే లోపల తన రిమాండ్ పీరియడ్ అయిపోతుంది, నేనైతే పంపించలేను అని చెప్పేసి, లేదు స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ పర్సన్ని ఎగ్జామ్ చేసింది, మినహాయింపించింది, ఈ పర్సన్ని కోర్టుకి తీసుకెళ్ళకూడదు జైలు నుంచి కాబట్టి నేను తీసుకురాలేకున్నాను అని చెప్తూ ఒక స్టేట్మెంట్ రాసేసి కోర్టుకి అయితే పంపించాలి. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ వేర్ ది అటెండెన్స్ ఆఫ్ సచ్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గివింగ్ ఎవిడెన్స్ ఆట్ ఎ ప్లేస్ నాట్ మోర్ దెన్ 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ప్రిజన్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజన్ షల్ నాట్ సో ఆప్షన్ ఫర్ ది రీజన్ మెన్షన్డ్ ఇన్ క్లాజ్ బి. సరే, ఒక పర్సన్ని ఏ పర్పసెస్ కోసం జైలు నుంచి కోర్టుకు తీసుకుని వస్తారు? సాక్ష్యం కోసం సార్. ఇంకా అపీరెన్స్ విచారణ చేయడానికి. ఇంకా ఇక్కడ ఎగ్జామినేషన్ హైలైట్ అవుతుందా? ఆన్సరింగ్ హెచ్ఆర్ ఎగ్జామినేషన్, ఇందాక అన్నారు కదా ఎగ్జామినేషన్. ఇంకా నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్ అగెన్స్ట్, నెక్స్ట్ ఎనీ ప్రొసీడింగ్ అగెనెస్ట్ రెండు అయిందా? ఇది సాక్షిగా విచారించడం మూడు అయినాయా? మూడు ఆన్సరింగ్ చార్జ్ ఒకటి, అంటే ఎగ్జామినేషన్ ఇది ఫర్ ది పర్పస్ ఎనీ ప్రొసీడింగ్ అగెనెస్ట్, తర్వాత వచ్చేసి ఎగ్జామ్ సచ్ పర్సన్ అది విట్నెస్, ఈ మూడు పర్పసెస్ కోసం మాత్రమే అలానే జైలు నుంచి కోర్టుకి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాలన్నది ఉంది. ఇక్కడ స్పెసిఫిక్ గా దేని గురించి చెప్తున్నారు మీకు? ఇక్కడ దూరం ఎంత ఉండాలట? దూరం ఎంత లోపల ఉన్నప్పుడు జరగదు? రిక్వైర్డ్ ఫార్ గివింగ్ ఎవిడెన్స్, దేనికోసం? గివింగ్ ఎవిడెన్స్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ కాదు వేరే అదర్ ప్రొసీడింగ్ కాదు, ఎవిడెన్స్ ఇవ్వడానికి. అది 25 కిలోమీటర్స్ కంటే తక్కువ దూరంలో ఉందనుకోండి, కోర్టు తక్కువ దూరంలో ఉందన్నమాట, అలాంటప్పుడు ఆ డిస్టెన్స్ అంతకంటే తక్కువ ఉంటే ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రిజన్ షాల్ నాట్ సో ఆప్షన్ ఫర్ రీజన్ మెన్షన్డ్ ఇన్ క్లాజ్ బి. క్లాజ్ బిలో ఉన్నటువంటి ఆ కారణం చూపెడుతూ అయితే
చేయకుండా మానుకోరాదు. క్లాస్ బిలో ఏముంది? ఇది ఉంది. క్లాస్ బిలో ఏముంది? అండర్ కమిటల్ ఫర్ ట్రయల్ అని ఒకటి, అండర్ రిమాండ్ పెండింగ్ ట్రయల్ అని ఒక రెండు, పెండింగ్ ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అది మూడు. ఈ మూడు కారణాలు చూపెడుతూ వాడిని కోర్టుకు పంపించకుండా ఉండరాదు, పంపించాల్సిందే. 25 కిలోమీటర్స్ లోపల ఉన్నప్పుడు, సాక్ష్యం కోసం అతన్ని పిలుస్తున్నప్పుడు, ఈ కారణాల వల్ల అయితే పంపించకుండా మానుకోకూడదు. మిగతా కారణాలు ఏసీడి మటుకు అప్లై అవుతాయి. అయిందా? నెక్స్ట్ 305, ప్రిజనర్ టు బి బ్రాట్ టు కోర్ట్ ఇన్ కస్టడీ. ప్రిజనర్ని ఎలా తీసుకురావాలి, ఆ ముద్దాయిని ఎలా తీసుకురావాలి, ప్రిజనర్ జైల్లో ఉన్నవాడిని ఎలా తీసుకురావాలంటే, సబ్జెక్ట్ టు ది ప్రాసెస్ సబ్జెక్ట్ 304, 304లో ఉన్నటువంటి ప్రాసెస్కి లోబడి, ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజన్ షల్ అపాన్ డెలివరీ ఆఫ్ అనర్ మేడ్ అండర్ సబ్జెక్ట్ 1 సెక్షన్ 302, ఆర్డర్ వచ్చేసి అతనికి డెలివరీ చేస్తారు, కోర్టు నుంచి వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్తారు. అంటే డ్యూలీ కౌంటర్ సైన్డ్. డ్యూలీ కౌంటర్ సైన్డ్ ఎప్పుడు అవసరం అవుతుంది? వేర్ నెసరీ అంటే సబ్జెక్ట్ దేరపండి, ఎప్పుడు అవసరం అవుతుంది కౌంటర్ సైన్? అదే సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఏమన్నా ఇచ్చారు, సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు సిజేఎం గారు, సిజేఎం గారి కౌంటర్ సిగ్నేచర్ అవసరం అవసరం. అప్పుడు ఈ జైలు సూపరింటెండెంట్ ఏం చేయాలంటే, కాజ్ ది పర్సన్ నేమ్డ్ ఇన్ ద ఆర్డర్, ఆ ఆర్డర్లో ఎవరి పేరు అయితే చెప్పబడి ఉందో వాళ్ళని టు బి టేకన్ టు ది కోర్ట్, కోర్టుకి తీసుకెళ్ళాలి. ఇన్ విచ్ ఈస్ అటెండెన్స్, ఏ కోర్టులో అయితే అతని అటెండెన్స్ అవసరం ఉందో అక్కడికి తీసుకెళ్ళాలి. ఎలా? సో హ్యాస్ టు బి ప్రజెంట్ దేర్ అట్ ది టైమ్ మెన్షన్ ఇన్ ద ఆర్డర్. ఏ టైం మెన్షన్ చేస్తారో ఆ టైం లోపల అతన్ని అక్కడ హాజరు అయ్యేలాగా చూసి తీసుకెళ్ళాలి. అండ్ షెల్ కాజ్ హిమ్ టు బి కెప్ట్ ఇన్ కస్టడీ, అతను అందరికీ కస్టడీలో ఉంచుకోవాలి. ఇన్ ఆర్ నియర్ ది కోర్ట్, కోర్టు లోపల కానీ కోర్టు దగ్గర కానీ అలాగే ఉంచుకోవాలి. ఎంతవరకు? అంటిల్ హీ హాజ్ బీన్ ఎగ్జామిన్డ్ ఆర్ అంటిల్ ది కోర్ట్ ఆథరైజెస్ హిమ్ టు బి టేకన్ బ్యాక్ టు ది ప్రిజన్, తీసుకెళ్ళండి అని చెప్పే వరకు, లేదా అతను ఎగ్జామ్ చేసేటువంటి అతన్ని అలాగే కస్టడీలో పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. తీసుకొస్తారు కదా జైలు నుంచి, కొంత దొంగలు అట్లా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు అయితే బేడీలు వేసుకొని తీసుకొని వస్తారు తెలుసు. తీసుకుని వచ్చి అక్కడ పెట్టుకుంటారు, వాళ్ళకి వీలు వస్తారు, కాపలాగా ఎవరు వస్తారు? సరే, ఎస్కార్ట్ సార్, ఎస్కార్ట్ పోలీస్. ఎస్కార్ట్ పోలీస్ హలో సార్, ఎస్కార్ట్ కూడా వస్తాను. ఆ ఎస్కార్ట్ లభించిన పక్షంలో కోర్టుకి చెప్తా ఉంటారు సార్, ఎస్కార్ట్ లేక ఈ రోజు తీసుకురాలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తుంటారు. ఒకసారి ముద్దాన్ని ప్రొడ్యూస్ చేయకుండా కేవలం వారెంట్ మటుకి తీసుకుని వచ్చి జడ్జి గారితో సంతకం చేయించుకొని పోతూ ఉంటారు వాళ్ళు, లేకపోతే వీడియోలో కూడా చూస్తుంటారు. నెక్స్ట్ 306, పవర్ టు ఇష్యూ కమిషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఇన్ ప్రిజన్. మళ్ళీ జైల్లో ఉన్నవాడిని సాక్షిగా విచారించడానికి కోసం కమిషనర్ను అపాయింట్ చేసేటువంటి ఇది ఇందులో ఉంది 306లో. ది ప్రాసెస్ ఆఫ్ దిస్ చాప్టర్ షల్ బి వితౌట్ ప్రెజ్యూడిస్ టు ది పవర్ ఆఫ్ ద కోర్ట్ టు ఇష్యూ అండర్ సెక్షన్ 319 ఏ కమిషన్ ఫర్ ది ఎగ్జామినేషన్ యాజ్ ఎ విట్నెస్ ఆఫ్ ఎనీ పర్సన్ కన్ఫైన్డ్ ఆర్ డీటైన్డ్ ఇన్ ప్రిజన్ అండ్ ది ప్రాసెస్ ఆఫ్ పార్ట్ బి ఆఫ్ చాప్టర్ 25 షల్ అప్లై ఇన్ రిలేషన్ టు ది ఎగ్జామినేషన్ ఆన్ కమిషన్ ఆఫ్ ఎనీ సచ్ పర్సన్ ఇన్ ది ప్రిజన్ యాజ్ దే అప్లై ఇన్ రిలేషన్ టు ది ఎగ్జామినేషన్ కమిషన్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. మామూలుగా ఏ పర్సన్ వేరే ఏ పర్సన్ అయినా సరే కమిషన్ పైన ఎగ్జామిన్ చేసేదానికి ఏవైతే ఇది ఉంటుందో ప్రాసెస్ ఆ చాప్టర్ 25 ఉంటున్నారు కదా పార్ట్ బి, అవే జైల్లో ఉన్న వ్యక్తిని కూడా ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిషన్ అపాయింట్ చేసే విషయంలో కూడా ప్రాసెస్ వర్తిస్తాయని చెప్పేసి, అంటే జైల్లో ఉన్నవాడి సాక్ష్యాన్ని కూడా ఒక కమిషనర్ పంపించి కమిషన్ అపాయింట్ చేసి సాక్ష్యాన్ని రికార్డ్ అయితే చేయొచ్చు. ఎప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది మనకి, వాడు పంపని అంటాడు కదా సూపరింటెండెంట్, పంపేది కదా సమయం జైలు నుంచి బయటకు పంపిన అంటాడు కదా అంటారు అంటాడు సార్, అట్లాంటప్పుడు ఇట్లా పంపిస్తారు, కోర్టే ఆ కమిషనే పంపిస్తారు, నువ్వే ఎలా చేస్తాను అని రాసుకొని రాకు అని చెప్పేసి పంపించేటువంటి ఇది కూడా ఉందన్నమాట. సరే, ఇది ఈ ఎవిడెన్స్ అన్నది ఎవిడెన్స్ ఇంక్వైరీస్ అండ్ ట్రయల్ ఉంది కదా, ఈ సపరేట్ చాప్టర్ ఇది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది అయితే మనం నెక్స్ట్ క్లాస్ అయితే చూసుకుందాం, ఈరోజు ఇంత స్టాప్ చేస్తాము. చాప్టర్ 25 చూద్దాం అది కూడా.